మోసగాళ్ల గురువు ఒకప్పుడు బాగ్దాదు నగరంలో ధనుకుడైన వర్తకుడు ఉండేవాడు ఆయన ప్రపంచమంతా తిరిగి వచ్చాడు కానీ కొండల మధ్య ఉండే ఒక నగరానికి ఎన్నడూ వెళ్ళలేదు ఆ నగరం నుంచి వచ్చిన ఒక బాటసారిని ఆయన కలుసుకోవటం తటస్థించింది ఆ నగరంలో ఏ వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది అని వర్తకుడు బాటసారిని అడిగాడు చందనపు చెక్కకు మంచి ధర వస్తుందని బాటసారి చెప్పాడు సరే వర్తకుడు తన వద్ద ఉన్న డబ్బుతో దొరికినంత చందనపు చెక్కను ఒక దాన్ని కొని తీసుకుని కొండల మధ్య ఉండే నగరానికి బయలుదేరాడు ఆయన నగరాన్ని చేరవస్తుండగా ఒక ముసలిది తన గొర్రెలను తోలుకు వస్తూ ఎదురుబడి ఆయన పరదేశీ వర్తకుడను తెలుసుకుని జాగ్రత్త నాయనా ఈ నగరంలో వాళ్ళు పచ్చి దొంగలు పరదేశీలను మహా మోసగిస్తారు అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోయింది వర్తకుడు నగర ద్వారం చేరేసరికి పూర్తిగా చిగటపడింది ద్వారం మూసేశారు తెల్లవారులు బయటే గడిపి ఆయన మర్నాడు నగర ద్వారం దాటాడో లేదో ఒక మనిషి పలకరించి ప్రశ్నలు వేశాడు మాది బాగ్దాదు ఈ నగరంలో చందనపు చెక్కకు మంచి ధర ఉండదని విని ఆ సరుకు అమ్మకానికి తెచ్చాను అని వర్తకుడు చెప్పాడు ఎవరా చెప్పినవాడు మాకు చందనం కర్ర వంట తప్ప పనికిరాదు వంట చెరుకుకు ఎవరైనా పెద్ద ధర పెడతారా అంటూ కొత్తవాడు తన దారిన తాను వెళ్ళాడు ఈ మాట కూడా నిజమో అబద్ధమో వర్తకుడు తేల్చుకోలేకపోయాడు ఆయన తన సరుకుతో సహా ఒక వంటపూటి ఇంటికి వెళ్ళి అక్కడ బస తీసుకున్నాడు తర్వాత ఆయన ఆ ఇంటి ఆవరణలోకి రాగా ఒక వింత దృశ్యం కనబడింది నగర ద్వారం వద్ద తనను పలకరించిన వాడు మరొకరు కలిసి ఆరు బయట పొయ్యి పెట్టి మంట చేస్తున్నారు వారు చెరుకుగా వాడుతున్నవి చందనపు చిక్కర్రలే ఇది చూడగానే వర్తకుడు గుండె జారిపోయింది ఆ మనిషి చెప్పింది నిజమే ఈ నగరంలో చందనాన్ని చెరుకుగా వాడుతారు తన సరుకుంతా అమ్మిన కొద్దిపాటి వెండి తప్ప రాదు వర్తకుడు దగ్గరికి వచ్చాక ఆ మనుషులు మీ సరుకు అమ్ముతారా అని అడిగారు దానికి ఏమి ఇస్తారు అని వర్తకుడు అడిగాడు అదే బరువు గల సరుకు మీరు ఏది అడిగినా ఇస్తాం అన్నారు వాళ్ళు అందుకు సమ్మతించి వర్తకుడు తాను తెచ్చిన చందనం కర్రలు కట్టలు వారికి ఇచ్చేశాడు తర్వాత ఆయన నగరం చూడటానికి బయలుదేరాడు దారిలో ఒక ఒంటి కన్ను వాడు సమీపించి చెయ్యి గట్టిగా పట్టుకుని ఇదిగో నా కన్ను పోగొట్టినవాడు ఈసారి తప్పించుకుపోలేవులే అని కేకలు పెట్టాడు నలుగురు చుట్టూ మూగారు నువ్వెవరో నేను అడగను ఈ క్షణం దాకా నిన్ను చూడనైనా లేదు నేను ఊరికి రావటం ఇదే మొదటిసారి నీ కన్ను నేను పోగొట్టానంటావేంటి అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ కానీ చుట్టూ మూగిన వాళ్ళు ఒంటి కన్ను వాడి పక్షై వర్తకుడు వాడికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు ఆ సంగతి రేపు చూద్దామని చెప్పి వర్తకుడు అప్పటికీ తప్పించుకున్నాడు అయితే ఈ రద్దీలో వర్తకుడు కాలి చెప్పులలో ఒకటి తెగిపోయింది ఆయన దాన్ని ఆ సమీపంలోనే ఉన్న చెప్పులు బాగు చేసేవాడికిచ్చి బాగు చేయమన్నాడు ఏమిస్తారు అని అడిగాడు చెప్పులు బాగు చేసేవాడు నిన్ను సంతోషపెడితే సరిగదా అన్నాడు వర్తకుడు అందుకు చెప్పులు బాగు చేసేవాడు సమ్మతించాడు ఒక కాలికి చెప్పు లేకుండా నడవటం కష్టం గనక వర్తకుడు ఆ సమీపంలోనే ఎవరో జోదమాడుతుంటే వినోదం చూస్తూ నిలబడ్డాడు కొద్దిసేపు గడిచాక పక్కన నిలబడిన మనిషి వర్తకుణ్ణి కూడా పందాలు ఖాయమన్నాడు వర్తకుడు జోదం ఆడి కొద్దిసేపట్లోనే అక్కడి జోదరులకందరికీ బాకీ పడ్డాడు ఆయన్ను జోదంలోకి దింపిన మనిషి సముద్రంలో నీరంతా తాగుతావా లేక నీ కునదంతా మాకు ఇచ్చుకుంటావా ఏదో ఒకటి నిర్ణయించుకో అన్నాడు నాకు రేపటిదాకా గడువిస్తే నిర్ణయించుకుంటాను అని వారితో చెప్పాడు వర్తకుడు తనకు ఏర్పడిన దుస్థితిని తలుచుకుని విచారపడుతూ నగర వీధుల వెంట నడవసాగాడు ఆయనకు ఒక చోట మళ్ళీ ఎదురయ్యింది వర్తకుడి ముఖం చూడగానే ఏదో జరిగిందని ఆమెకు తెలిసిపోయింది ఆయన ఆమెతో తన అనుభవాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పాడు అంతా విని ఆమె చూసావా నాయన ఈ నగరపు మనుషులు వట్టి వాళ్ళు నేను ముందే చెప్పా నీవు వారి మోసానికి గురి అయ్యావు ఈ నగరంలో చందనపు కట్టకు పది బంగారు మాడల ధర ఉంది నీ దగ్గర ఉన్న చందనమంతా అమ్మితే అంతులేనిది బంగారం రావాల్సింది అయ్యిందేదో అయ్యింది ఇప్పుడైనా నేను చెప్పినట్టు చేశావంటే నీకు జరిగిన అన్యాయం కొంతవరకైనా సరికావచ్చు చీకటి పడే వేళ్లకు నగర ద్వారం వద్దకు వెళ్ళావంటే అక్కడ నిజన ప్రదేశంలో ఒక గుడ్డి సాధువు కనిపిస్తాడు నిజానికి వాడు సాధువు కానే కాదు వాడు ఈ నగరంలో ఉండే మోసగాళ్ళందరికీ గురువు చీకటి పడ్డాక మోసగాళ్ళు వచ్చి వాడి దగ్గర సలహాలు పుచ్చుకొని తాము చేసిన మోసాలన్నీ వాడికి చెప్పి వెళ్తారు నువ్వు అక్కడికి వెళ్ళి రహస్యంగా వాళ్ళు సంభాషిస్తే ఆలకించు కొంత లాభం కలగవచ్చు అంది ఇంకా చీకటి పడక మునిపే వర్తకుడు నగరద్వారంకేసి వెళ్ళాడు ద్వారం వెలుపుల ఒక గుడ్డి సాధువు ముసల్ది చెప్పినట్టే ఒక రాతిని ఆనుకుని సమాధిలో ఉన్నట్టుగా కూర్చుని ఉన్నాడు వర్తకుడు వెళ్ళి ఆ రాతి వెనుక దాగాడు చీకటి పడగానే నగరంలోని మోసగాళ్ళు ఒక్కొక్కరే భక్తుల్లాగా వచ్చి సాధువు ముందు కూర్చుని తాము చేసిన మోసాలు చెప్పసాగారు వారిలో వర్తకుడిని మోసగించిన నలుగురు ఉన్నారు ఒక్కొక్కరు చేసిన మోసమే విన్నాక సాధువు వారి తెలివితేటలను విమర్శిస్తూ వచ్చాడు ఆ విమర్శలన్నీ వర్తకుడు వింటున్నాడు మోసగాళ్లలో ఒకడు స్వామి ఇవాళ ఒక పరదేశీ వర్తకుడి దగ్గర అతి చౌకగా చందనం కొన్నాను అన్నాడు ఏ ధరకు కొన్నావు అని సాధువు అడిగాడు చందనం బరువుగలది వర్తకుడు ఏది అడిగినా ఇచ్చే షరతు మీద కొన్నాను అన్నాడు మోసగాడు వర్తకుడికే లాభం అన్నాడు సాధువు అదేమిటి స్వామి ఆ వర్తకుడు చందనం ఎత్తు బంగారం అడిగినా నాకే లాభం కదా అన్నాడు మోసగాడు ఆశ్చర్యంగా అవును కానీ వాడు ఆ చందనం ఎత్తు ఈగలను ఇవ్వమని అందులో సగం అడివి ఆడవి సగం మగవి ఉండాలని అంటే నీ గతి ఏమవుతుంది అన్నాడు సాధువు మోసగాడు దిగులు పడి వెళ్ళిపోయాడు తర్వాత ఒంటి కన్నువాడు ముందుకు వచ్చి స్వామి ఇవాళ ఒక పరదేశీ వర్తకుడిని మోసగించాను నా కన్ను ఇతనే పోగొట్టడాన్ని ఫిర్యాదు చేశాను నాకా మనిషి తన కన్నైనా ఇవ్వాలి లేదా తనకుండదంతా ఇవ్వాలి అన్నాడు నీవు మూర్ఖుడివి ఆ వర్తకుడు నిన్ను నిలువునా టోపీ వేసేస్తాడు నువ్వు చెప్పేది నిజమని రుజువు చేయటానికి నీ కన్నొకటి తన కన్నొకటి త్రాసులో వేసి తూచి సమంగా ఉంటే నీ మాట నమ్ముతానన్నాడనుకో నీ గతి ఏమవుతుంది నీకు రెండో కన్ను కూడా పోయి గుడ్డివాడమవుతావు అతనికి ఇంకా ఒక కన్ను మిగిలి ఉంటుంది అన్నాడు సాధువు ఒంటి కన్ను వాడు మండిపడుతూ వెళ్ళిపోయాడు తర్వాత చెప్పులు కుట్టేవాడు సాధువుతో స్వామి ఒక పరదేశీవాడు ఇవాళ నా చేత చెప్పు బాగు చేయించుకుని నన్ను సంతోషపెడతానన్నాడు వాడి దగ్గర ఉన్నదంతా కాజేస్తాను అన్నాడు నీకు కొంచెం కూడా బుద్ధి లేదు ఆ వర్తకుడు నీకు రాగి డబ్బు కూడా ఇవ్వడు వాడు నీతో ఏమంటాడంటే మన గారి శత్రువులంతా అయిపోయారు ఆయన్ను ఎదురించేవాడు ప్రపంచంలోనే లేడు ఈ మాట విని నీకు సంతోషమైందా అంటాడు సంతోషమైందని చచ్చినట్టు అంటావు అనకపోతే రాజభటులు నిన్ను చిత్రవద చేస్తారు అన్నాడు సాధువు చెప్పులు కుట్టేవాడు గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు తర్వాత జోదగాడు ముందుకు వచ్చి స్వామి ఈవాళ్ళ ఒక పరదేశీని జూదంలో ఓడించాను వాడు సముద్రంలో ఉన్న నీరంతా తాగాలని లేకపోతే తన కొండదంతా నాకు ఇచ్చేయాలని షరతు పెట్టాను అన్నాడు ఆ మనిషి నీకు చిల్లిగవ్వ ఇవ్వడు సముద్రంలో ఉండే నీరంతా నీ దోసిట్లో పట్టితేస్తే తాగుతానన్నాడనుకో నీ గతి ఏమిటి అన్నాడు సాధువు ఈ సంభాషణలన్నీ వర్తకుడు విని ఉన్నాడు గనక మర్నాడు తనను మోసగించిన నలుగురిని సులువుగా మోసగించాడు చందనం ఎత్తు ఈగలను అందులోనూ సగం ఆడవి సగం మగవి ఉండేట్టు ఇవ్వలేక మొదటి మోసగాడు చందనం కట్టకు పది బంగారు మాడల వంతున డబ్బిచ్చుకున్నాడు అదేవిధంగా మిగిలిన ముగ్గురు ఆయనకు సమాధానం చెప్పలేక క్షమాపణలు చెప్పుకుని తమ దారిని తాము వెళ్లారు వర్తకుడు తనకు రావాల్సిన డబ్బంతా వసూలు చేసుకుని నగరమంతా వెతికి ఆ ముసలిదాన్ని పట్టుకుని ఆమెకు కొంత బంగారం బహుమానంగా ఇచ్చి ఇక జన్మలో ఆ నగరంలో అడుగు పెట్టకూడదనుకుంటూ బాగ్దాదుకు తిరిగి వెళ్ళిపోయాడు